బుజ్జి ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుడు అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే ఈ పెళ్లి జరగాలంటే నాది ఒక కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా మనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్రలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి, దట్స్ ఆల్. ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళానే కదండి. ఎర్రత్రి కూడా నేను కాదు. ఏ గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశానండి అయ్యా. అయ్యా నువ్వు బండికేదో మార్చాలా? ఆయిలండి. విన్నా కదా, మార్చాలి. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయి తెలుసు, ఇంకా ఎందుకు కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు ఇప్పుడు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఇక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు, చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారు? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం? అడిగిందాకా ఏది చెప్పొద్దని అయ్య గారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఎందులో వస్తున్నారు? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా. అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. బండి కమాలి, చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. బాగా తగిలించు. నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపడుగు. అబ్బా ఏంటండి మీరంతా? అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే, అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు, మీరందరూ తెలుగులో మాట్లాడుతున్నారు, అది అమ్మాయి గారికి అర్థం కాక కోపంగా ఉన్నారు. ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటానికి చదువుకోమని చెప్పాను, బుర్రకెక్కితేగా. నా బుర్రకెక్కకేం కాదండి, నేను బళ్ళోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, అందుకే చదువుకోలా. ఉత్తిరే అంటున్నాడు, బుర్రంతా బంకబట్టి ఒట్టి మొద్దు, ఒట్టి మొద్దు. ఏం లేదండి, ఫోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు, అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా. చూసారు చూసారా, అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి. రే చిన్నయ్య, బంగాళా దుంప కూర చాలా బాగుందిరా. ముందే తిని చూసారండి, బ్రహ్మాండంగా ఉంది, అదిరింది. బంగాళాదుంప కూర ఏంటా ఇలా ఉంది? చాలా దరిద్రంగా ఉందండి, నేను ముందే తిని చూసాను, అందరూ ఉప్పు లేదు కారం లేదు, ఏం చేస్తాను మీరంతా, రుచి చూడకలా. బంగాళాదుంప కూర బాగుందంటే నువ్వు బాగుందన్నా, నేను బాగులేదంటే నువ్వు బాగులేదంటావు ఏంట్రా? నేను మీ కింద పనిచేస్తున్నాను గానీ బంగాళాదుంప కింద పనిచేయట్లేదు కదండి. గుడ్ మార్నింగ్ లాయర్ అంకుల్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు బేబీ? పైన పైన. నిన్నటి వరకు బాగానే ఉందండి, పాపం ఉదయం నుంచే. అవును, ముఖంలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. మార్పా? ఏ మార్పు? అచ్చు అలాగే ఉన్నాను కదా. నిన్న ఎలాగ ఉన్నావో అలాగే ఉన్నావు, కాకపోతే నీరసం కారణంగా కొంచెం చిక్కావు. నువ్వెక్కువ మాట్లాడలేవు గానీ టిఫిన్ చేయమ్మా. పార్ని పెసరట్లే, ఒక పట్టు పట్టానంటే దెబ్బకు 10-12 లేచిపోవాలా. యో అయ్యరు, ఆ ప్లేట్లు అయిపు. వేంటాం తల్లి వేంటాం, పెసర నీకు పడదు తల్లి, పడదు. నాకు పడకపోవడం కాదు, నీకు పడితే డబలు. ఇలా ఇవ్వయ్యా, మర్యాదగా ఇస్తావా? ఇవ్వయ్యా.
ఇస్తావా ఇవ్వా. అమ్మా హేమ తల్లి ఆయాస పడిపోతావు, కూర్చో 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 తల్లి. ఏమిటమ్మా హేమ, ఎప్పుడు లేని అలరేమిటి? అదేమిట్లా ఆయన గారు, హేమ తల్లికి ఉన్నదే అలరి. మీరు ఎక్కువగా ఇక్కడ ఉండరు కాబట్టి మీకు తెలియదులేండి. నాన్నా ఎప్పుడు ఇంగిరికరే ఆనా, ఇంత మాదిరి ఎప్పుడు చూడలేదే. నువ్వుదా నోరుదా ముయ్యిదా, అమ్మాయికి ఇష్టమైన ఐటీలు పట్టుకొచ్చి పెట్టుదా. మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడు సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మో బాబోయ్ దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడు. ఏంటి పాడేవుడు? ఏమంటే ఏమని చెప్తాం, వాడరు కదాడు. ఆ మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి, మర్యాద లేకుండా తలుపు దెబ్బదెబా బాధిస్తున్నాడు. నెలాఖరు రోజులు కదా, జేబులు డబ్బులు లేక అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కొడుసు వచ్చా. అలాగే అమ్మయ్యా. ఏంట్రా అంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాద ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఆ విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మి ఎక్కడ్రా? అరగంటలో పళ్ళు కొనుక్కొస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మేదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు, ఆ హుషారాన్ని ఇంటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా, పోనీ బాత్రూమ్ లో దాకా. బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు ఏం జరుగుతుందో ఏంటో, ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకటి వర్క్ ఒకటి ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా నీ గొంతు మారినట్టుంది. నా గొంతు మారదు, కొంగర జగ్గయ్యా వేమూరి గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుడు గుర్తుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్ డార్లింగ్ ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాందే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకోని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మాకు. బాత్రూమ్ లో ఏమండి ఏమండి